TODAYTV ప్రతిక్షణం ప్రజాపక్షం. TODAYTV న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనికా. ఇబ్రహీంపూర్లో గత కొన్ని రోజుల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్న మామిడాల రాజు, నరసయ్య, రాజు భార్య భాగ్య మరియు కుటుంబ సభ్యులు ఇబ్రహీంపూర్ గ్రామంలో ఇల్లు కోల్పోయినా పట్టించుకోలేని దుస్థితి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద దయతలిచి ఇంటి నిర్మాణ ఖర్చులు అందించగలరని కోరుచున్నారు. తెలియజేయవారు గ్రామం ఇబ్రహీంపూర్ మండలం చేగుంట జిల్లా మెదక్. అయ్యా, మేము హైదరాబాద్ ఉంటాము, ఊళ్ళుందామని వచ్చినాం. ఇట్లా సెక్యూరిటీ వచ్చి ఎంక్వైరీ చేసుకోపోయినా కూడా మాకేం పట్టించుకోలేదు, గ్రామ పంచాయతీ పట్టించుకోలేదు. మరి మా పరిస్థితి ఎట్లా? ఇవి ఇట్లా కావాలని కూడా కప్పు నాకు కూలిపోయింది. ఇప్పుడు ఉండనీకు వీలే లేదు మాకు. మా పరిస్థితి ఎట్లా? మరి మా మీద దయ చూపిస్తారా? మరి ఏం ఎట్లా చేస్తారా? మీ అదృష్టం మా అని కొన్న మనవి చేసుకుంటున్నా. ఇట్లా ఎప్పుడన్నా వచ్చి బతకది, ఇట్లా 2 రోజులు 3 రోజులు ఒక వారం రోజులు నిమ్మరంగా వండుకుందామంటే కూడా ఉండడానికి వీల్లేదు. అట్లుంది మనది. మన ఊరు గ్రామాలు పంచాయతీ సెక్యూరిటీలు గట్లరు. వచ్చి ఎంక్వైరీ చేసుకోపోయినా కూడా మాకు ఇంట్లో గడ్డి మొలిచిందని రూపాయి కూడా అయ్యలేదు. చిన్న చిన్న కూలిపోయిన కూడా పైసలు వచ్చినాయి, మాకు రాలే. మరి మా పరిస్థితి ఎట్లా? ఏమి లేదు మాకు. ఏంటన్నా, జాగా లేదు, భూమి లేదు, ఏది లేదు. ఇల్లే ఉన్నది మాకు ఆధారం. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బుగ్గంపల్లి గ్రామంలోని నూతనంగా అనిత జనరల్ స్టోర్స్ మరియు లేడీస్ స్టైల్ షాప్ను ప్రారంభించిన డోర్నకల్ యువనేత డిఎస్ రవిచంద్ర. ప్రారంభానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన షాపు యజమాని. కరోనా మహమ్మారితో గత సంవత్సరం కఠినంగా గడిచిందని, కోవిడ్ టీకాతో ఈ సంవత్సరం అందరూ సంతోషంగా జీవించాలని ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డితో కలిసి కోవిడ్ టీకాను ప్రారంభించిన ఆయన తొలి టీకాను ఆసుపత్రి స్వీపర్ బక్క నరసింహకు వేశారు. ప్రపంచాన్ని గడగల్లాడించిన కరోనా మహమ్మారిని అంతం చేయడానికి రూపొందించిన టీకా మన తెలంగాణ నుంచే రావటం సంతోషంగా ఉందని, మన దేశంతో పాటు వివిధ దేశాలకు టీకాను ఎగుమతి చేయడం గర్వకారణమన్నారు. విడతల వారీగా అందరికీ టీకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, టీకా వేసుకోవడానికి ఎవరూ భయపడకూడదని పిలుపునిచ్చారు. వాళ్ళ మనకే కాకుండా మన రాష్ట్రానికే, మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇవాళ మనం వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ రకంగా ఇవాళ హైదరాబాద్ ఒక కేంద్రమైపోయింది వ్యాక్సిన్ పంపిణీకి. ఆ రకంగా బ్రెజిల్ కూడా మన హైదరాబాద్కి వెళ్ళే వ్యాక్సిన్ పోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్ ఈ కరోనాను జయిస్తుంది. ఈ జయించే దాంట్లో ఈ మహమ్మారి ఇక 2020కే పూర్తిగా నాశనం అయిపోవాలి. 2021లో అందరూ కూడా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలనే కోరుకుంటా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దీని కొరకు ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున అన్ని సెంటర్స్లలో
ఇవాళ ఇప్పుడు మనం జనగామలో వేసుకుంటున్నాం అంటే ఒక 30 మందికి ఇస్తున్నాం, మళ్ళీ తర్వాత ఒక 18 సెంటర్లలో కూడా వేస్తూ ఉన్నాం. ఇట్లా రాష్ట్రమంతటా కూడా ఒక పకడ్బందీగా ఒక సిస్టమేటిక్గా ఇవాళ మనం వ్యాక్సిన్ ప్రోగ్రామ్ను తీసుకున్నాం, ఆ రకంగా ముందుకు పోతూ ఉన్నాం. ఇంతకుముందే గౌరవ వైద్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు కూడా స్వయంగా వారు వేసుకొని ప్రారంభించడం కూడా జరిగింది. వారు కూడా చాలామందికి ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా దీనికి భయపడద్దు, భయపడితే మనల్ని భయపెట్టిస్తుంది కరోనా. కాబట్టి ఎంతోమంది దీంట్లో అడుగులేసి ఈ రాష్ట్ర ప్రజలకు ధైర్యం ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు మా ఇటల్ రాజేందర్ గారు మొదటి టీకా కూడా వేసుకున్నాం. అంటే డాక్టర్లు ఇటు ఆర్ఎంఓ గారు ఈ హాస్పిటల్ ఆర్ఎంఓ గారు వారి సిబ్బంది తర్వాత పోలీస్ సిబ్బంది సఫాయి కర్మచారుల సిబ్బంది వారి మొదలు ఇవ్వాలని చెప్పి కొంతో ఈరోజు వారికి ఇచ్చి తర్వాత తదనంతరం ఆ కోవిడ్ నిబంధనల ప్రకారం అందరికి కూడా వచ్చే నెల కన్నా పూర్తి చేసుకొని రాష్ట్రం ఆరోగ్య రాష్ట్రంగా ముందుకెళ్తని చెప్పి సంతోషంగా చెప్పినందుకు మన దేశ ప్రగతిని ఇది సంతోషంగా ముందుకేసిన ఈ ప్రగతి వేరే దేశాలకు కూడా మనం సప్లై చేయగలుగుతున్నాం. భారతదేశ స్థితి శక్తి ఏందో వేరే దేశాలకు కూడా తెలుస్తుంది. ఈరోజు మా ప్రధానమంత్రి గారి సారథ్యంలో మా ముఖ్యమంత్రి గారి కనుచూపులో ఈ రాష్ట్రం ఎట్లా ఎదుగుతుందో దేశం కూడా తిరిగి చూస్తుంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జరిగిన భోగి గడిచిపోయిన భోగి సంక్రాంతి కనుమతో పాటు కోవిడ్-19 శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి. మంచిర్యాలలోని ప్రభుత్వ దవాఖానలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ని మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే దివాకర్ రావు మరియు ఎమ్మెల్సీ పురాణం సతీష్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ చెన్నూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ నల్లాల ఓదేలు మరియు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి మరియు డిఎంహెచ్ఓ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చనిపోయిన కోళ్లను పరిశీలించిన పశు వైద్యాధికారి. దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామంలో శుక్రవారం చనిపోయిన కోళ్లను దండేపల్లి పశు వైద్యాధికారి ధనరాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది పరిరక్షించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ధనరాజ్ మాట్లాడుతూ హైలీ ఫోటోజెనిక్ వైక్ పారమెక్స్ వైరస్ సోకి మరణించాయని వివరించారు. ఫామ్లో బయోసెక్యూరిటీ పద్ధతి పాటించకపోవడం, తక్కువ స్థలంలో ఎక్కువ కోళ్లను పెంచడం వల్ల అతి తక్కువ సమయంలో వైరస్ సోకి ఎక్కువ మొత్తంలో కోళ్లు మృతి చెందాయి తప్ప బర్డ్ ఫ్లూ సోకలేదని నిర్ధారించారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.